मतलब స్టేబుల్ గా ఉన్నారు ఎలా ఉంటారు ఇప్పుడు బాగుందమ్మా రాత్రి ఫిట్స్ వచ్చినాయమ్మా ఎలా ఉందో బాగుంది నేను సాత్ మిల్ తగ్గిందా చేపలు బాగుంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు తగ్గిందా మీ తరఫున ఎవరు వచ్చారు ఉన్నారా ఓకే ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతుంది బాగా చూస్తున్నారు ఫిట్స్ వచ్చినాయని ఇప్పుడేం లేదు నేను బాగుందా వచ్చిన తర్వాత బాగా చూస్తారు నేను ఎప్పుడు వచ్చాము నిన్న వచ్చావు
అంత నార్మల్ గానే నీ తరపు ఎవరు బాగుంది ఇప్పుడు నీకు అందం లేదు ట్రీట్మెంట్ బాగా చేశారు ఫిట్స్ లో వచ్చి పడిపోయింది సార్ ఫిట్స్ లో వచ్చి పడిపోతే ఇక సడన్ గా వచ్చి ఇక ఆట ఆడి తీసుకొచ్చాను సార్ వాళ్ళకి మూడలేదు సార్ ఎలా ఉందమ్మా ఇప్పుడు ఏం చేయకాలి అసలు పనిచేస్తా సార్ అసలు ఏది బాగా విజయవాడ పంపిస్తుంది అది దీనికి రిలేటెడ్ కాదు బెటర్ అక్కడ టూ డేస్ స్పెషలిస్ట్ అక్కడ నిన్న వెళ్ళి చూశాను సార్ నలుగురు ఐదు స్పెషలిస్ట్లు ఒకే వాచ్లో ఉన్నారు అంతా అంటే ఇక్కడ మనం అక్కడ పంపిస్తే ఏజ్లో ఖరాబ్ చేసి కూడా వచ్చింది అంటున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఒకసారి చూడండి రాత్రి వచ్చారంట ఫిట్స్ వచ్చినాయా నీకు గౌన్స్ గా ఉందా ఓకే రాత్రి మరి సెలైన్ పెట్టారు కదా నీకు పెట్టారు కోవిడ్ కూడా ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో అసలు ఏ విధంగా ఎందుకు ఏలూరులో ఇప్పటివరకు వైద్యపరంగా అన్ని విధాలుగా కూడా అన్ని జరుగుతా ఉన్నాయి కేసుల సంఖ్య కూడా ఈరోజు 23కి కేవలం 23 కేసులు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూస్తున్నారు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సంస్థలు వైద్య నిపుణులు మేము ఇక్కడికి వచ్చినట్టు మేము అందరం కూడా ఇక్కడి నుంచి కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాం అందులో అసలు ఎందుకు ఈ ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు ఈ వ్యాధి బారిన పడతా ఉన్నారు అన్న విషయంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం మేము కూడా ఆ రిపోర్ట్ గురించి ఎదురు చూడకుండానే సో వైద్యం పరంగా ఇప్పటివరకు ఏదైతే ఏలూరు నగరంలో ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారో వారందరికీ కూడా అన్ని విధాలైనటువంటి వైద్యం చికిత్సలు కూడా మేము అందజేశాం ఆ కారణంగానే ఈరోజు 23కి తగ్గించగలిగాం ఒక దశలో వందలుగా వచ్చినటువంటి కేసులు ఇప్పుడు 23 మాత్రమే ఈరోజు హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు వైద్యాధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు వారి పరిస్థితి కూడా ఎలా ఉందో చూడటానికి ఈరోజు ఆసుపత్రికి వచ్చాం మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి రీసెర్చ్ సైంటిస్ట్ అందరూ కూడా ఎందుకు ఇది పరిస్థితి ఎక్కువటువంటి ప్రజలకు వచ్చిందనే విషయంలో స్పష్టత వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు కూడా తర్వాత ఏ విధంగా తీసుకుంటామనేది నేను మీతో వివరంగా ట్రీట్మెంట్ అంత బాగా జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు కదా ఎక్కడ నుంచి ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ ఎలా ఉందా బాగుంటుంది భోజనం అంత బాగుంటుందా ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా ఇబ్బంది ఏం లేదు కదా బాగా చూసారు ఇక్కడ ఎలా వస్తుంది ఫిట్స్ వచ్చినాయి అని రాలేదు బాగా చూసారు బాగున్నాను వెరీ గుడ్ తల్లి బాగున్నాయి పూర్తిగా తగ్గిస్తారో
పర్లేదా?